బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత, అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. మాదిగ ఉద్యమ నాయకునిగా మందా కృష్ణ మాదిగను గౌరవిస్తాం, కానీ వ్యక్తిగత రాజకీయ ప్రకటనలు చేస్తే తీవ్రంగా ఖండిస్తామని రాష్ట్ర ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షుడు ఇండిగబిల్లి దేవుడు బాబు హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర మాదిగల ఉద్యమ నాయకుడిగా ఎన్నో పోరాటాలు చేసిన మందా కృష్ణ మాదిగను మేము గౌరవిస్తామని, అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి మాదిగలు సహకరిస్తారని ప్రకటన చేయడంపై తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజకీయాలు తమ వ్యక్తిగత నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయని, ఎవరికి నచ్చిన పార్టీ నాయకులకు వారు ఓటు వేస్తారని స్పష్టం చేశారు. రాష్ట్ర మాదిగ సంక్షేమ నాయకునిగా ఆయనకు ఉన్న బాధ్యతలను వ్యక్తిగతంగా మరొకరి నిర్ణయాలపై రుద్దకూడదని, ఇది ఎంతమాత్రం మాదిగలకు శ్రేయస్కరం కాదని స్పష్టం చేశారు. సబ్బవరం మండలం ఎంఆర్పీఎస్ మాదిగలు అందరూ తప్పక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకారం అందిస్తున్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఇండుగుబల్లి గోపి, కొమ్ము కనకరాజు, దుబ్బు దుర్గాలు, పెద్దాడ లక్ష్మణరావు, కొమ్ము జయరాజు, మారేడుపూడి కోటి, కొమ్ము కోటి అప్పారావు, దుబ్బు మనోహర్, ఈతలపాక పోలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ తరఫున కృష్ణమాది గారి నాయకత్వంలో ఉమ్మడి కూటమికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటన చేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అంటే ఆయన ఇండివిజువల్, ఎందుకంటే ఆయన తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారంటే ఆయన్ని మందకృష్ణ మాదిగ్గా, మాదిగ జాతి నాయకుడిగా నేను తప్పనిసరిగా గౌరవిస్తాం. కానీ మా వ్యక్తిత్వాలు కానీ, మా భావాలు కానీ, మా హక్కులు కానీ కాలరాసే విధంగా మా మద్దతు ఇంకొకరికి ఇస్తున్నామంటే మాత్రం దాన్ని మేము తీవ్రంగా ఖండించవలసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు మాదిగ జాతి గత 30 సంవత్సరాలుగా తీవ్రమైనటువంటి ఉద్యమాలు చేసి అనేక ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోయి అనేక రకాలుగా మోసపోయినటువంటి పరిస్థితి. ఏబిసిడి వర్గీకరణ పేరుతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తామని చెప్పి మోసం చేసింది. మొన్న తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు మా జాతి నాయకుడైనటువంటి కృష్ణమాదిగ గారు సమక్షంలో వర్గీకరణ చేస్తామని చెప్పి మాటిచ్చారు. అంటే గతంలో 5 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, మళ్ళీ గెలిచిన తర్వాత మరో 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు, ఎన్నికల సమయంలో వచ్చి మళ్ళీ ఏబిసిడి వర్గీకరణ అంటే 10 సంవత్సరాలు పూర్తయిపోయిన తరుణంలో ఏబిసిడి వర్గీకరణ అన్నారు. కానీ ఆ వర్గీకరణ అనే దానికి రూపకల్పన ఈరోజు కూడా చేయలేదు. మరో 30 సంవత్సరాలు అయినా సరే మీరు వర్గీకరణ చేసే పరిస్థితులు అయితే కనిపించలేదు. ఈ మాట ఎందుకు అంటున్నామంటే, ఒక పక్కేమో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ఎస్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ సంస్థల ద్వారా నిర్వర్తన చేసి దాన్ని పూర్తిగా రద్దు చేయాలని తపనతో ఉంటే, జాతులను ఏబిసిడి వర్గీకరణ పేరుతో వర్గీకరణ ఎలా చేస్తారు అని చెప్పి మా మందకృష్ణ మాదిగ గారిని అలాగే జాతి నాయకులు మేము ప్రశ్నించవలసిన పరిస్థితి. ఇంకోటి ఏంటంటే, ఈ రాష్ట్రంలో బీజేపీ 10 సంవత్సరాల పాలనలో ఎక్కడైనా సరే మాదిగ జాతికి న్యాయం చేసే పరిస్థితి ఎక్కడైనా కనిపించిందా? అలాగే కూటమిలో ఉండేటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ మాదిగ జాతి నాయకత్వానికి విలువలేదు. ఈరోజు ఏంటంటే 15 సీట్లు ఇచ్చేసాము అని చెప్పి చెప్తున్నారు. ఆ 15 సీట్లలో ఒక దగ్గర ఒక దళితుడికి, ఒక ట్రాక్టర్ డ్రైవర్కి సీట్ ఇస్తే హేళన చేసి, చులకన చేసి మాట్లాడేటువంటి పరిస్థితి. ట్రాక్టర్ డ్రైవర్లకు ఇచ్చేస్తారా సీట్లు అనేసి ఈ పరిస్థితుల్లో కూటమి మేము ఓటు వేయాలంటే కృష్ణమాదిగ గారు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే మద్దతు మేము మాదిగ జాతి అంతా మద్దతు ఇస్తుందని చెప్తున్నారో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగ జాతి నాయకత్వం ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారు కానీ, పరస్పోగి శ్రీనివాసరావు గారు కానీ, అలాగే కోరిపాటి ప్రేమ్ కుమార్ గారు కానీ, తెన్నటి కిషోర్ గారు కానీ, ఇలాగా
చాలామంది మాదిగి రాష్ట్ర నాయకులు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళంతా కలిపి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. మందకృష్ణ మాదిగ గారు ఒక ఉద్యమ నాయకుడు. ఉద్యమానికి మీరు ఏదైనా పిలుపునివ్వండి, జాతి కోసం మేలు చేసే పిలుపునిస్తే దాన్ని మేము ఆచరణ చేస్తామని తప్పితే, రాజకీయపరమైనటువంటి సిద్ధాంతాలతో మీరు మాట్లాడితే మాత్రం దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకించవలసినటువంటి పరిస్థితి.